వన్స్ ఏంటంటే మీరు బిజినెస్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత యాడ్స్కి మీకు ఏంటంటే ఇక్కడ యాడ్ అకౌంట్స్ అయితే ఉంటాయి. వన్స్ ఏంటంటే యాడ్ అకౌంట్స్ అనేది మీరు క్రియేట్ చేసి రన్ చేసే టైంకి మీకు ఏంటంటే ఎక్స్ట్రా యాడ్ అకౌంట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎప్పుడైతే ఒక యాడ్ అకౌంట్ అనేది బ్లాక్ అవుతుందో నెక్స్ట్ ఇంకొక యాడ్ అకౌంట్తో ఏంటంటే మీరు యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. కాబట్టి బిజినెస్ యాడ్స్ మేనేజర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది ఎలా అనేది అయితే మనం ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ అనదర్ కాన్సెప్ట్. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే హౌ టు క్రియేట్ ఫేస్బుక్ బిజినెస్ యాడ్స్ మేనేజర్ అకౌంట్. యాడ్స్ మేనేజర్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేసి అయితే నేను మీకు క్లియర్గా అయితే చూపించబోతున్నాను. అలానే మీరు చేసే ఒక మిస్టేక్ గురించి కూడా చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే ఫేస్బుక్లో యాడ్స్ క్రియేట్ చేయడం అనేది ఏంటంటే చాలా పీపుల్ చేసేది వాళ్ళ పర్సనల్ అకౌంట్ నుంచి ఏంటంటే యాడ్స్ అనేవి క్రియేట్ చేసేస్తూ ఉంటారు. పర్సనల్ యాడ్స్ మేనేజర్ దానికి, బిజినెస్ యాడ్స్ మేనేజర్ దానికి డిఫరెన్స్ ఏంటో కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మనమైతే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాము. ఇవి ప్రీవియస్ వీడియోలోగా అయితే తీసుకోకండి. ఏదైతే మీరు ఎస్సీఓ నేర్చుకుంటారో లేకపోతే వర్డ్ ప్రెస్ నేర్చుకుంటారో అవన్నీ ఏంటంటే మీరు జస్ట్ ఏంటంటే మీరు టైం స్పెండ్ చేస్తున్నారు నేర్చుకోవడానికి కానీ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ. జస్ట్ మీరు టైం స్పెండ్ చేసి దాన్ని ఏంటంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. యాడ్స్ అనేది ఏంటంటే మీరు టైంతో పాటు మనీ కూడా ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా? అది మీరని కాదు, మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఏదైనా జాబ్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఒక క్లయింట్కైనా ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినా వాళ్ళు ఏంటంటే మనీ అనేది స్పెండ్ చేస్తారు. ఆ స్పెండ్ చేసిన దాన్ని మీరు మేనేజ్ చేయాలి, యాడ్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? మీ టైంతో పాటు ఏంటంటే మనీ కూడా ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ రెండిటికి ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఓకేనా, మీ టైంని అలానే మా మనీని ఇన్వెస్ట్ చేసిన తర్వాత దానికి రిటర్న్స్ తీపిచ్చడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం ఎస్సీఓ వర్క్ చేస్తున్నాం, వర్క్ చేసేటప్పుడు దానికి రిజల్ట్స్ రాకపోతే మనం ఎంత సంథింగ్ హర్ట్ అవుతాం, ఈ వర్క్ ఎందుకు చేసామరా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం చేసే వర్క్తో పాటు మనీ స్పెండ్ చేసేది అది కూడా రిటర్న్స్ రాకపోతే చాలా అంటే చాలా సాడ్గా అయితే ఫీల్ అవుతాం కదా. కాబట్టి ఏంటంటే మనము కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఏంటంటే గెయిన్ చేయాలి. ఓకేనా? యాడ్స్ క్రియేట్ చేయడం అనేది ఏంటంటే ఫేస్బుక్ పర్సనల్ దాంట్లో క్రియేట్ చేసిన నో ప్రాబ్లం, కానీ ఏంటంటే బిజినెస్ దాంట్లో క్రియేట్ చేస్తే మనకి ఏంటంటే సమ్ ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఉంటాయి, దీంట్లో ఏంటంటే సమ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లో ఏంటంటే మీరు ఓన్లీ ఒక పర్టికులర్ క్లయింట్కి మాత్రమే క్రియేట్ చేయగలుగుతారు. ఓకేనా? అదే మీరు బిజినెస్ యాడ్స్ మేనేజర్లో తీసుకుంటే మీకు మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ పర్సనల్ దాంట్లో ఎప్పుడైనా మీరు వాయిలేషన్ చేసినప్పుడు గైడ్ లైన్స్ అయితే ఉంటాయి ఫేస్బుక్ దానికి కానీ ఏ యాడ్స్ మేనేజర్ దానికైనా ఏ యాడ్స్ అకౌంట్కైనా. ఓకేనా? ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, పింట్రెస్ట్ కావచ్చు, ఏ దానికైనా గైడ్ లైన్స్ అయితే ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఎప్పుడైతే మనం వాయిలేట్ చేస్తామో అప్పుడు ఏంటంటే అకౌంట్స్ అనేది ఏంటంటే సస్పెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఫేస్బుక్, ఓకేనా, పర్సనల్ దాని నుంచి యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు అప్పుడు మీరు వాయిలేట్ చేసినప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ పర్టికులర్ అకౌంట్ నుంచి యాడ్స్ అనేది రన్ చేసుకోలేరు. ఎప్పుడైతే మీకు బిజినెస్ అకౌంట్ ఉంటుందో వన్స్ ఏంటంటే మీరు బిజినెస్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత యాడ్స్కి మీకు ఏంటంటే ఇక్కడ యాడ్ అకౌంట్స్ అయితే ఉంటాయి. వన్స్ ఏంటంటే యాడ్ అకౌంట్స్ అనేది మీరు క్రియేట్ చేసి రన్ చేసే టైంకి మీకు ఏంటంటే ఎక్స్ట్రా యాడ్ అకౌంట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎప్పుడైతే ఒక యాడ్ అకౌంట్ అనేది బ్లాక్ అవుతుందో నెక్స్ట్ ఇంకొక యాడ్ అకౌంట్తో ఏంటంటే మీరు యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. కాబట్టి బిజినెస్ యాడ్స్ మేనేజర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది ఎలా అనేది అయితే మనం ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ఎప్పుడైనా కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ దెన్ నో నాలెడ్జ్. ఓకేనా? మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా పర్లా, ఏమీ చేయకుండా కామ్గా ఉంటారు. హాఫ్ నాలెడ్జ్ తెలుసుకొని వెళ్ళేసి మిరాకిల్స్ చేద్దాం అనుకుంటే ఫైనల్గా దానికి మీరు చెల్లించిన మూల్యమే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? కాబట్టి కంప్లీట్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి. యాడ్స్ రన్ చేసేటప్పుడు మాత్రం ఏదైనా ఒక స్ట్రాటజీ నేర్చుకున్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా నేర్చుకోండి. హాఫ్ స్ట్రాటజీ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి, ఓకేనా, అక్కడ నుంచి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే వద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి దాని నుంచి అయితే చెప్తున్నా. ఓకేనా? కాబట్టి ఇప్పుడు హౌ టు క్రియేట్ ఫేస్బుక్ బిజినెస్ అకౌంట్ అయితే చూద్దాము. బిజినెస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనే దానికోసం అయితే నేను ఇక్కడ స్టెప్ వైజ్ అయితే ఇక్కడైతే రాస్తాను. స్టెప్ వన్ వచ్చేసి మీరు డెఫినెట్గా అయితే ఫేస్బుక్తో అయితే లాగిన్ అయితే అయ్యి ఉండండి. ఏ దానికైతే మీరు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో బిజినెస్ యాడ్స్ మేనేజర్ అకౌంట్, ఆ బిజినెస్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ముందే ఆ పర్టికులర్ ప్రొఫైల్తో ఏంటంటే ఫేస్బుక్లో లాగిన్ అయితే అయ్యేసి ఉండండి. లాగిన్ ఇన్ టు ఫేస్బుక్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే నేను ఒక యూఆర్ఎల్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. ఆ యూఆర్ఎల్ని అయితే మీరు సేమ్ మీ బ్రౌజర్లో కూడా టైప్ చేయండి, సేమ్ మీరు ఆ పర్టికులర్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు.
బిజినెస్ డాట్ ఫేస్బుక్ డాట్ కామ్ ఇక్కడ ఏంటంటే ఓవర్ వ్యూ అయితే తీసుకోండి. అప్పుడు మీరు డైరెక్ట్గా అయితే ఆ పర్టికులర్ అకౌంట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. ఇప్పుడు నేను దాన్ని మీకు లైవ్లో అయితే చూసి చూపిస్తాను. ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకోండి, నేను ఆల్రెడీ ఏంటంటే సేమ్ ఏదైతే నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో బిజినెస్ యాడ్స్ మేనేజర్, దాంతో ఏంటంటే ఆ పర్టికులర్ ప్రొఫైల్తో లాగిన్ అయితే అయ్యి ఉన్నాను ఫేస్బుక్ దాంట్లో. ఫేస్బుక్ దాంట్లో లాగిన్ అయిన తర్వాత న్యూ ట్యాబ్లో ఏంటంటే బిజినెస్ డాట్ ఫేస్బుక్ డాట్ కామ్ స్లాష్ ఓవర్ యూ అని అయితే టైప్ చేసాను. టైప్ చేసిన తర్వాత మీరు ఈ పర్టికులర్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మీరు కనుక మీ అకౌంట్తో లాగిన్ అవ్వకుండా ఉంటే ఫేస్బుక్ ప్రొఫైల్ దాంతో మీకు ఎలా చూపిస్తుంది అంటే ఇలా చూపిస్తుంది, లాగిన్ అని చూపిస్తుంది, క్రియేట్ అన్ అకౌంట్ అని చూపిస్తుంది. అదే మీరు లాగిన్ అయితే ఎలా చూపిస్తుంది అంటే ఓన్లీ ఏంటంటే క్రియేట్ అకౌంట్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ క్లిక్ చేసినా క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేసినా మళ్ళీ ఏంటంటే మీ ఫేస్బుక్తో లాగిన్ అవ్వమని చూపిస్తుంది. మీది అంటే మీ దాని నుంచి కాదండి, మీరు ఎవరికైతే బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది మీ క్లయింట్కి కావచ్చు మీకే అవ్వచ్చు. మీ క్లయింట్కి అయితే మీ క్లయింట్ ఫేస్బుక్ నుంచి లాగిన్ అయి ఉండాలి, మీ దాని నుంచి లాగిన్ అయ్యి ఉండడం కాదు. మళ్ళీ ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ అయితే పడకండి, ఇక్కడ మీరు ఏ బటన్ క్లిక్ చేసినా కూడా ఫైనల్గా లాగిన్ అవ్వమనేసి చూపిస్తుంది. ఓకేనా, కాబట్టి నేను అందుకే మీకు ఆల్రెడీ అయితే చెప్పాను లాగిన్ అయ్యి అయితే ఉండండి, అయిన తర్వాత ఏంటంటే ఫేస్బుక్ దానికి ఈ పర్టికులర్ యూఆర్ఎల్ అయితే టైప్ చేసి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ అని అయితే వస్తుంది, క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే బిజినెస్ అకౌంట్ నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నా ఆ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. మీ క్లయింట్ది ఏదైతే బిజినెస్ నేమ్ ఉంటుందో అదైనా ఇవ్వండి, లేకపోతే మీ దానికోసం అయితే మీకు ఏం కావాలంటే ఆ పర్టికులర్ నేమ్ అయితే ఫేస్బుక్ ప్రొఫైల్ది నేమ్ ఇచ్చినా పర్లేదు. ఓకేనా, అండ్ దెన్ అయితే మీ యువర్ నేమ్, మీ నేమ్ అయినా ఇవ్వండి లేకపోతే సంథింగ్ మీ పర్టికులర్ ఏ దానికోసం అయితే యాడ్ అకౌంట్ క్రియేట్ చేస్తా ఆ నేమ్ అన్నా ఇవ్వండి ఇక్కడ. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. మెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఏంటంటే సింప్లీ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా, వన్స్ ఏంటంటే మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే అడుగుతుంది. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చుంటారో దానికి కన్ఫర్మేషన్ అయితే మెయిల్ వెళ్ళి ఉంటుంది. ఆ మెయిల్ ఏంటంటే మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. వన్స్ వెరిఫై చేసిన తర్వాత ఏంటంటే మీకు అకౌంట్ అనేది ఏంటంటే ఓపెన్ అయితే అవుతుంది. సింప్లీ డన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ డన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు మెయిల్ వస్తుంది అని అయితే చెప్పాం కదా. మెయిల్ అయితే ఎక్కడైతే చెక్ చేసుకోండి, మీ మెయిల్ అయితే ఏదైతే జీమెయిల్ ఇచ్చుంటారో ఆ జీమెయిల్కి అయితే మెయిల్ వస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై అయితే చేసుకోండి. వన్స్ మీరు ఏంటంటే లాగిన్ అయిన తర్వాత మీ బిజినెస్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది అని చెప్పాం కదా, ఇక్కడైతే చెక్ చేసుకోండి. మీ బిజినెస్ అకౌంట్స్ అయితే ఇక్కడైతే మీకు డిస్ప్లే అయితే అవుతాయి. అండ్ దెన్ అయితే మీకు ఇక్కడ పీపుల్ అనేసి అండ్ దెన్ అసెట్స్ అనేసి, ఓకేనా, ఇక్కడ చాలా పార్ట్నర్స్ అనేసి, పేజెస్, యాడ్ అకౌంట్స్, ఇవన్నీ చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే మీకైతే డిస్ప్లే అయితే అవుతాయి. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో అయితే మనమైతే డిస్కస్ అయితే చేద్దాం. చాలా అంటే చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే మనమైతే గెయిన్ చేద్దాం. అలానే కంప్లీట్గా ఏంటంటే ఫేస్బుక్ గురించి కూడా మనమైతే తెలుసుకుందాం. యాడ్స్ ఎలా రన్ చేయాలి, క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా, యాడ్ సెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, టార్గెటింగ్ ఎలా చేయాలి, లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ ఆడియన్స్ని మనం టార్గెట్ చేయాలి, ఓకేనా, ఎవ్రీథింగ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే మనమైతే డిస్కస్ అయితే చేద్దాము. ఈ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి, ఎలాంటి ఇన్సైట్ఫుల్ కంటెంట్ అంతా మీరు నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అక్కడే పక్కన ఒక గంట సింబల్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఆన్ చేసి అయితే పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూనే ఉంటాయి, అప్పుడు మీరు ఈజీగా అయితే యాక్సెస్ అయితే అవ్వచ్చు. అండ్ దెన్ ఏంటంటే ఒక స్మాల్ అనౌన్స్మెంట్, ఆ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఇక్కడ ఎవరైనా కానీ కంప్లీట్గా ఇంకా ఇన్డెప్త్గా ఒక అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలి అనుకుంటే మనం ఏంటంటే ఆల్రెడీ ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేసాం ఫస్ట్ టైం, అది కూడా తెలుగులో. ఓకేనా, కంప్లీట్ ఏంటంటే మీకు సమ్ అడ్వాన్స్ లెవెల్లో ప్రూవెన్ స్ట్రాటజీస్తో అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. గూగుల్ యాడ్స్ అయితే ఆల్రెడీ రీసెంట్గానే లాంచ్ చేసాం, జస్ట్ 3999 మాత్రమే. ఓకేనా, గూగుల్ యాడ్స్కి మీరు ఎక్స్ట్రా కూపన్ కూడా అప్లై చేయొచ్చు. ప్రెజెంట్ ఉన్న ప్రైస్ కన్నా ఎక్స్ట్రా మీకు 1000 అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. కూపన్ వచ్చేసి ఏంటంటే యాడ్స్ 1000, ఓకేనా, ADS 1000. మీరు కానీ అది పేమెంట్ పేజ్లో అప్లై చేస్తే ఎక్స్ట్రా 1000 అయితే మీకు
తగ్గుతుంది. అండ్ దెన్ వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ అవైలబుల్ ఉంది, అలానే ఎస్సీఓ. వెబ్సైట్ అనేది ఏంటంటే విత్ ఇన్ ఏంటంటే 4 అవర్స్లో మీరు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎస్సీఓది అయితే మీరు కంప్లీట్గా వెబ్సైట్ క్రియేట్ చేసిన దాన్ని టాప్లో అయితే గూగుల్లో ర్యాంక్ చేసుకోవచ్చు మా ప్రూవెన్ స్ట్రాటజీస్తో. అది కూడా ఏంటంటే మీకు 1499 ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న గెట్ 500 అనే కూపన్ అయితే అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు ప్రెజెంట్ ఉన్న ప్రైస్ కన్నా 500 అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ పర్టికులర్ ఆఫర్ ఏదైతే రన్ అవుతుందో అది కంప్లీట్ అవ్వకముందే గ్రాబ్ అయితే చేసుకోండి. డెఫినెట్గా మీకు ఏంటంటే కంప్లీట్గా అడ్వాన్స్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి, త్వరగా అంటే త్వరగా మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి, దట్స్ ఫార్ షూర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఎలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ మీకోసం వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.